అబ్బాయి, రాయచూరు అమ్మాయి ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. సొంతూరు వెళ్ళిన అమ్మాయి కోసం అబ్బాయి వెళ్ళాడు, అంతే, మళ్ళీ తిరిగి రాలేదు. అమ్మాయి ఊళ్ళో అబ్బాయి శవమై పడి ఉన్నాడన్న వార్త పోలీసులు చెప్పేసరికి అతని తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. తెనాలి గంగానవపేటకు చెందిన కరప మధుకు 2 ఏళ్ల క్రితం ఓ కోచింగ్ సెంటర్లో కర్ణాటకలోని రాయచూరు జిల్లాకు చెందిన శ్వేతకుమారి పరిచయమైంది. కొన్నాళ్లకు వీరి స్నేహం ప్రేమగా మారింది. పోస్టల్ శాఖ పరీక్షలకు తెనాలిలో కోచింగ్ తీసుకుంటున్న ఆమె అప్పట్లో మధు ఇంటికి వెళ్లి తాము ప్రేమించుకుంటున్నామని, పెళ్లి చేసుకుంటామని అతని తల్లిదండ్రులకు చెప్పింది. అయితే మధు ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని చెప్పింది. దీంతో అప్పటి నుంచి పోస్టల్ కోచింగ్ తీసుకుంటూ సెల్ఫోన్ షోరూంలో పనిచేస్తున్న అతడు ఉద్యోగాన్ని వదిలేసి విజయవాడలోని మరో కోచింగ్ సెంటర్లో శిక్షణకు చేరాడు. ఆమె కూడా అతనితో పాటే శిక్షణకు వెళ్లింది. ఏడు నెలల క్రితం పోస్టల్ శాఖలో ఉద్యోగం నిమిత్తం శ్వేత సొంతూరుకు వెళ్లిపోయింది. ఆమెను కలిసేందుకు సెప్టెంబర్ 25న మధు రాయచూరు వెళ్లాడు. 20 ఏళ్ల తండ్రికి ఫోన్ చేసి శ్వేతతో కలిసి వచ్చేస్తున్నట్లు చెప్పాడు. అయితే ఆ మర్నాడే అంటే సెప్టెంబర్ 28న కర్ణాటకలోని మానవి పోలీసులు మధు తల్లిదండ్రులకు ఫోన్ చేసి అతను హత్యకు గురయ్యాడని సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న మధు తల్లిదండ్రులు మృతదేహం కాలిపోయి ఉండటాన్ని చూసి తల్లడిల్లిపోయారు. తమను కూడా చంపేస్తారనే భయంతో పోలీసులకేమీ చెప్పకుండా అక్కడి నుంచి తిరిగి వచ్చేశారు. ప్రియురాలు శ్వేతకుమారిని కలిసేందుకు వెళ్లిన మధును ఆమె తరపు బంధువులు దారుణంగా హత్య చేశారని మానవి పోలీసులకు ఫిర్యాదు చేయబోతున్నారు. అసలు మధును ఎవరు చంపారు? అతన్ని ప్రేమించిన శ్వేతకుమారి ఏమైంది? మధు రాయచూరు వచ్చినట్లు ఆమెకు తెలుసా? తెలిస్తే అతన్ని ఎవరు చంపాలనుకునేది ఆమెకు తెలుసా? ఈ ప్రశ్నలన్నింటికీ ఇప్పుడు సమాధానాలు తెలియాలి. అప్పుడే మధు హత్య కేసులో మిస్టరీ వీడిపోయేది.